హాయ్ హలో అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. రైతులందరూ కూడా మిరప పంటను వేసుకున్నారు, భూమి మీద వేసుకున్నారు, కొంత నారైతే చనిపోవడం జరిగింది. ఫార్మర్ అడిగారు ఎక్కడైతే మంచి విత్తనాలు దొరుకుతాయి అని చెప్పి అడిగారు. సో తమడపల్లి విలేజ్ పెద్ద ఆరావీడు మండలము ప్రకాశం డిస్టిక్లో అయితే మంచి మిరపనే అయితే దొరుకుతుందండి. భూమి మీద పెంచారు, తలలు నురికేశారు. తలలు కోయడం వలన కింద నుంచి గన్పులు వచ్చి భూమి మీద ఉన్నవారైతే బ్రతకడం జరుగుతుంది. సో చాలా క్వాలిటీగా అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. అన్ని రకాల తేజ రకాలు, లావ రకాలతో పాటు అనేక రకాలు మిరపనారైతే వాళ్ళ దగ్గర ఉంది. సో ఏ రకాలు దొరుకుతాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలో తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేసి తోటలను షేర్ చేయండి. వ్యాగ్రో సీడ్ వాళ్ళది సాంభవి, అలాగే భాను తేజ, జమునా 116, మ్యాక్స్ సీడ్స్ వాళ్ళది లక్ష్మీ తేజ, బిఏఎస్ఎఫ్ వాళ్ళది లేజరు, UVS 341 ఈ రకాలైతే వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. కావాలనుకున్న రైతులు ఈ వీడియోలో లింక్ పెడతా చూడండి. హాయ్ హలో అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. ప్రతి ఒక్క రైతులు కూడా మిరపనారు ఎక్కడ దొరుకుతుంది ఏందనేది రైతులు అడగడం జరుగుతుంది. సో ఎంత క్వాలిటీగా నారు అయితే పెంచడం జరిగింది, భూమి మీద నారు, అండ్ మనకు చాలా క్వాలిటీగా కొమ్మలు కట్ చేసి అంటే మన తలలు తుంచేసి నారు అయితే ఇంత క్వాలిటీగా ఇవ్వడం జరుగుతుంది. అయితే తుమ్మడపల్లి విలేజ్ పెద్ద ఆరావీడు మండలము ప్రకాశం డిస్టిక్లో సో నారాయణ గారు అండ్ గిరిప్రసాద్ గారు మనకైతే నారు అయితే అందించడం జరుగుతుంది. విగ్రో సీడ్స్ వాళ్ళది సాంభవి, అదేవిధంగా తేజ సెగ్మెంట్లు అయితే భాను తేజ, నెక్స్ట్ వచ్చేసరికి మనకు మిలిన జమున 116, అదేవిధంగా మ్యాక్స్ సీడ్స్ వాళ్ళది లక్ష్మి, నెక్స్ట్ వచ్చేసరికి లేజర్ బిఎస్ఎఫ్ వాళ్ళది, దాంతోపాటు UVS 341. ఈ రకాల మిరపనారు అయితే మనకు వాళ్ళు భూమి మీద పెంచి ఇవ్వడం జరుగుతుంది. సో కాండం చూశారు కదా ఎంత క్వాలిటీగా పెంచి ఇవ్వడం జరుగుతుంది అనేది. నేనైతే ఈ వీడియోలో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ పెడతాను. తుమ్మడపల్లి విలేజ్ పెద్ద ఆరో